విభజన చట్టంలో ఉన్న అంశాలన్నింటినీ తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం తెలుగు యువత జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి బోల వెంకటరమణ ఆధ్వర్యంలో రాజోల్లో జాతీయ రహదారి 216పై మానవహారం చేపట్టారు. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజోల ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు మాట్లాడుతూ, మోదీ ప్రభుత్వం రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తుందని, విభజన చట్టంలోని హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవానికి సమాన ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్ ఇవ్వాలని, లోటు బడ్జెట్ ను తక్షణమే పూడ్చాలని కోరారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అర్హత మోదీకి లేదని ఎమ్మెల్యే విమర్శించారు. ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన మోదీకి దేశాన్ని పాలించే నైతిక హక్కు లేదన్నారు. అన్ని వర్గాల వారు కేంద్ర ప్రభుత్వ తీరును తప్పుబట్టి నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని, బీజేపీ వైసీపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు బంద్లో పాల్గొన్నాయని గొల్లపల్లి తెలిపారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ తెలుగుదేశం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బత్తుల రాము, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు కటకంశెట్టి సత్యప్రసాద్, గేదెల వరలక్ష్మి, భూపతిరాజు, సాయిబాబారాజు, కాకి లక్ష్మణ్, అనుచూరి రామపురుషోత్తమ్ తదితరులు పాల్గొన్నారు. మోడీ గారి నియంతృత్వ ధోరణికి, బీజేపీ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిరసనగా మా రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీ దేవినేని నవేష్ గారు ఆదేశాల మేరకు ఈరోజు మానవహారం నిర్వహించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు, అలాగే లోకేష్ బాబు గారి ఆదేశాలు కూడా ఈ నిరసన కార్యక్రమానికి వారు తప్పకుండా చేయాలి. 11వ తారీఖు వరకు చంద్రబాబు నాయుడు గారి 13వ తారీఖు దీక్ష ఢిల్లీలో జరగబోతుంది. దానికి సంఘీభావంగా మేము 2వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు కూడా ప్రతి కాన్స్టిట్యున్సీలో మేము నిరసన కార్యక్రమాలు చేపట్టాం. దీన్ని అందరూ ముక్తకంఠంతో స్వాగతిస్తున్నారు. అలాగే మోడీ వైఖరిని అందరూ కూడా నిరసిస్తూ రోడ్ల మీదకి వస్తున్నారు. దీన్ని మనం అందరం కూడా ఏకమై మోడీ మెడలు ఉంచి మన ప్రత్యేక హోదా సాధనకై, అలాగే పోలవరం ప్రాజెక్టు నిధులకై, అమరావతి నిర్మాణానికై, అలాగే కేంద్ర ప్రభుత్వ సంస్థలైనటువంటి మన రైల్వే జోన్లు కానివ్వండి, లేకపోతే యూనివర్సిటీలు కానివ్వండి, దేనికైనా సరే వాళ్ళు కనీసం ఈ ప్రీ పోస్ట్ బడ్జెట్లో వాళ్ళు కనీసం ఆంధ్రాకి ఏమీ కూడా ఇవ్వకుండా ముండి చేయి చూపించారు. వీళ్ళకి భవిష్యత్తులో మన తెలుగుదేశం కార్యకర్తలందరూ, నాయకులు అందరూ కూడా తగిన బుద్ధి చెప్పి ప్రజలందరూ కూడా మోడీ నిరంకుశత్వానికి నిరసనగా మనం దీన్ని ముందుకు తీసుకెళ్లాలని, అలాగే రాబోయే భవిష్యత్ తరాలకి మన తెలుగుదేశం ప్రభుత్వం అయితే ఎన్నో రకరకాల నిన్న 1వ తారీఖు నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభించినప్పటి నుంచి, ముఖ్యంగా కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటి నుంచి ఈ దేశాన్ని పాలించే నైతిక హక్కు ప్రధాని మోడీ కోల్పోయాడు. ప్రజల విశ్వాసాన్ని కోల్పోయినటువంటి మోడీ బడ్జెట్ సమావేశాలని నిర్వహించే నైతిక హక్కు మోడీకి లేదని ఈవేళ 5 కోట్ల తెలుగు ప్రజలందరూ, ముఖ్యంగా విద్యార్థులోకం, వ్యాపార సంఘాలు, ప్రజా సంఘాలు, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ, వైఎస్ఆర్ పార్టీ తప్ప ప్రతిమ అన్ని రాజకీయ వ్యవస్థలో కూడా ఈవేళ ఈ బంద్లో పాల్గొనడమే కాకుండా భారత ప్రధాని యొక్క నిరంకుశత్వ వైఖరికి నిరసనగా ఈవేళ యావత్ ఆంధ్రప్రదేశ్ అంతా రోడ్ల మీదకి వచ్చి మోడీని నిలదీస్తూ నైతికంగా ఈ దేశాన్ని వెళ్ళే హక్కు నీకు లేదని చెప్పేసి ఈనాడు తెలుగు ప్రజలందరూ ముక్తకంఠంతో చెప్తా ఉన్నారు. దానికి కారణం ఏదైతే 2014 ఎన్నికల్లో ఈ భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో విభజింపబడినటువంటి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తారని.